Hello viewers, welcome to Telugu Dosa and don't forget to subscribe my channel. So viewers, నేను ఆల్రెడీ బీకామ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా నేను బీకామ్ కి సంబంధించి, ఇంటర్ కి సంబంధించి, టెన్త్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, ఇంటర్మీడియట్ క్లాసెస్, ఇంకా బీకామ్ కోర్సెస్ గురించి, ఇంటర్ కోర్సెస్ గురించి, డిగ్రీ కోర్సెస్ గురించి ఇవన్నీ మన ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటన్నింటిని కావాలి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ నేను చెప్పినే వస్తాయి. సో మీరు ప్లే లిస్ట్ లోకి వెళ్ళినట్టయితే నేను ఆల్రెడీ బీకామ్ క్లాసెస్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెన్త్ క్లాస్ ఇంపార్టెంట్ మ్యాథ్స్, లైఫ్ క్లాసెస్, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్, ఇంటర్ కోర్సెస్ గురించి, డిగ్రీ కోర్సెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అసలు బీకామ్ తీసుకుంటే మన బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే జాబ్స్ వస్తాయా, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి కావాలని చెప్పారు. సో నేను దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. బీకామ్ లో మనకి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉంటాయి, జనరల్, హానర్స్, కంప్యూటర్స్, ఫినాన్స్, చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో దాంట్లో బీకామ్ కంప్యూటర్స్ అనేది ఒకటి. సో బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటే మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ జాబ్స్ ఉంటాయి అంటే, జాబ్ విషయానికి వస్తే మీరు ఆడిటర్, అకౌంటెంట్, ఫైనాన్స్, అడ్వర్టైజర్, బీపీఓ, అడ్వైజర్, కన్సల్టెంట్, సేల్స్ అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్, ఆడిటర్, ట్యాక్స్ అకౌంటెంట్, స్టాక్ బ్రోకర్, టీచర్, ఇవన్నీ, బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనర్, ఇవన్నీ జాబ్స్ అనేవి మీకు వస్తాయి. ఓన్లీ బీకామ్ తీసుకుంటే వస్తాయా లేక కంప్యూటర్స్ తీసుకుంటే వస్తాయా అంటే, మీరు బీకామ్ తీసుకుంటే ఏ స్పెషలైజ్ అయినా పర్వాలేదు, మీకు జాబ్స్ అనేవి వస్తాయి. గుర్తు పెట్టుకోండి, బీకామ్ లో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా మీకు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో సబ్జెక్ట్స్ విషయానికి వస్తే సబ్జెక్ట్స్ కూడా సేమ్, బీకామ్ లో అన్ని సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. ఓన్లీ బీకామ్ జనరల్ కి, బీకామ్ కంప్యూటర్ కి ఏం సబ్జెక్ట్స్ తేడా అంటే, జనరల్ లో ఓన్లీ అకౌంట్స్, కామర్స్, ఇంకా స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి. కంప్యూటర్స్ లో ఏంటంటే సేమ్ ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఒక ఐటీ, C++, వెబ్ డిజైనింగ్. సో కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఒకటి రెండు ఉంటుంది, సేమ్ బీకామ్ జనరల్ సిలబసే, ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఒకటి రెండు ఎక్స్ట్రా ఉంటాయి. నేను ఆల్రెడీ బీకామ్ కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్, సబ్జెక్ట్స్, కెరియర్ ఇవన్నీ వీడియోస్ చాలా సార్లు చేశాను. మీరు అన్ని కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో జాబ్స్ అనేవి ఇవి జాబ్స్ వస్తాయి. సో కెరియర్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే సేమ్, బీకామ్ లో అన్ని సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. కంప్యూటర్స్ కి ఏమో ఎక్కువ ఉంటుంది, ఒక కంప్యూటర్ రెండు మూడు సబ్జెక్ట్ కంప్యూటర్ రిలేటెడ్ ఉంటుంది. జెండర్ వాళ్ళకేమో వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ మనకి టోటల్ 3 ఇయర్స్, బీకామ్ కోర్స్ వచ్చేసి 3 ఇయర్స్, దాంట్లో మనకి 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్క ఇయర్ లో 2 సెమిస్టర్స్, 3 ఇయర్స్ లో 6 సెమిస్టర్స్. సో ఒక్కొక్క సెమిస్టర్ లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, మీకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అన్నా, మీకు ఇష్టం ఉన్న సంస్కృతి ఏదైనా తీసుకోవచ్చు. సో ఒక లాంగ్వేజ్, ఒక రెండు లాంగ్వేజెస్ ఇంగ్లీష్, ఇంకా సంస్కృత్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 4 సబ్జెక్ట్స్ లో 3 సబ్జెక్ట్స్ సేమ్ జనరల్ వాళ్ళకి ఏముంటాయో అవే ఉంటాయి, ఒక్క సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ ఉంటుంది. సో ప్రతి సెమిస్టర్ లో ఒక్కొక్క కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఒకటన్నా రెండన్నా కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మిగతా అంతా సేమ్ జనరల్ లాగానే సబ్జెక్ట్స్ కూడా అవే ఉంటాయి. మీరు వరి అయ్యే అవసరం లేదు, నేను ఇది తీసుకున్నాను అది తీసుకున్నాను టెన్షన్ కూడా అవసరం లేదు. ఒకవేళ సపోజ్ మీరు జనరల్ తీసుకున్నారనుకోండి, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కావాలంటే మీరు బయటకన్నా కంప్యూటర్ ట్రైనింగ్, 3 మంత్స్ సర్టిఫికేట్ ట్రైనింగ్ వస్తే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది. కంప్యూటర్ తీసుకున్న బెనిఫిటే ఉంటుంది, జనరల్ తీసుకున్న బెనిఫిటే ఉంటుంది. సో ఇది బీకామ్ కంప్యూటర్స్ గురించి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా కాలేజెస్ కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకొని తీసుకోండి, టీచింగ్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ సరిగ్గా చెప్తున్నారు, ఎందుకంటే డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్.